జూనియర్ రాకేష్ పంపించు అన్న, నా సెల్కి వద్దు నాది చూడనని. వీడు పంపించిన వెంటనే ఆ యొక్క కొటేషన్స్ మొత్తం వీడి వీడియో తీసి, ఇది జూనియర్ రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్లో మీకు మంచి వాక్యాలు నేర్పుతున్నానని చెప్పి వాడు ఒక వీడియో తీశాడు. నేను రే ఏం మనిషిరా నువ్వు, నీ ముందే కదరా, నువ్వు ఎట్లా వీడియోలు తీస్తావు, నా కొటేషన్స్ నువ్వు ఎట్లా నీ ఛానల్ నీ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ ద్వారా ఎన్ని సబ్స్క్రైబులు చేయించాను, నీకు 27,000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు వాడికి. అమ్మ బాబాయ్ ఇమ్రాన్ జరిగింది నిజమా? నిజమే సార్. వాడు ఎట్ట వెళ్ళిపోయాడు రా, ఎందుకు వెళ్ళాడు? నేను తరిమేశానా, గట్ అవుతానా? అనలేదు సార్. ఆ రోజు నైట్ నాకు చెప్పకుండా దాస్ అన్న కూడా ఉన్నాడు. ఉన్నారు దాస్ సార్ కూడా. దాస్ అన్న కూడా ఉన్నాడు. దాస్ అన్న అరే బాబు వద్దు, నీకు బట్టలు కొనిచ్చా, నా డబ్బులు మొత్తం వాడి చేతిలోనే ఉండేదమ్మా, వాడిని నా మేనల్లుడుగా పెంచాను, వాడు ఎంత ద్రోహ రే, నువ్వు ద్రోహిలా నా పోలికలు ఉన్నావని నేను పిలిచి నేను ఇది చేస్తే రే బఫోన్ మొట్టన్, మీకు రే దమ్ముంటే ఏ ఏ మాదిరే నువ్వు రాయే నా ఇంటికి రాయే స్టూడియోకి, వాడు నువ్వు లేదా వాడు నువ్వు ఎక్కడైనా సరే, వాడు ఎందుకు వెళ్ళిపోయాడు ఇవన్నీ వాడు నాకు ఎదురుగా కూర్చొని మాట్లాడాలి. నమ్మక ద్రోహుల్లరా, నా ఏటీఎం నిన్ను నమ్మించాను రా రే పుల్లయ్య, నువ్వు ఆడబు వాడు శ్రీఓం మీడియాలో కూర్చొని మాట్లాడేది కాదే జప్పాదానా, నువ్వు రా, 10 మీడియా వాళ్ళని నేను పిలిపిస్తా ఇక్కడికి రా, నా రూమ్కి రా, నువ్వు రాయే 10 మీడియాలు పిలిపిస్తా, ఇంకా నువ్వు ఎవరు కావాలో పిలిపించుకో, ఆ బొగ్గు కానీ కూడా రమ్మను, ఎన్ఎం మీడియాని కానీ రమ్మను, వాడు పుల్లయ్య గాడు ఏమేం చేశాడు రే, నువ్వు రారా మళ్ళీ పిలిచాను వస్తాను. ఏమా వాడు పుల్లయ్య ఏమేం చేశాడు, నేను మందు తాగి పడుకున్నప్పుడు నా మందు బాటిల్లో అది అంత పోసుకొని తాగేవాడాడు, వాడికి ఆల్రెడీ వాళ్ళ ఊర్లో అన్ని అలవాట్లు ఉన్నాయి వాడికి, వాడు ఏం లేదు. నమ్మానమ్మా, నమ్మాను రా.